విమ్ శ్రీ సాయి సిద్ధ సంకల్పాయ నమః నామస్మరణ చేయండి అమ్మా. తప్పకుండా అన్ని దిగ్విజయంగా పూర్తవుతాయి. మీ అందరికీ ఆ సమర్థ సద్గురు సాయి కృప పరిపూర్ణంగా లభించాలని, మీరందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. అలాగే గోసేవ కార్యక్రమాన్ని మనం ఆచరిస్తున్నాం, గోసేవలు పాల్పంచుకుంటున్నామని మనం ఇప్పుడు చూద్దాం. గోసేవలో అవకాశం ఉన్నంత వరకు అందరూ పాల్పంచుకునే ప్రయత్నం చేయండి. ఒక్కసారన్న అది గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. మన మానసి మహాసంస్థానంలో ఇంకా 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 రాబోయే రోజులు ఇంకా బాబా ఎన్ని తీసుకొస్తాడో అన్నిటినీ సంరక్షిద్దాం. లోకహితము కోసం, అలాగే పవిత్రమైన విభూతి కోసం ఇవాళ ఆవు పేడతో విభూతిని మనం తయారు చేసుకోబోతూ ఉన్నాం. తొందరలో ఆవు పిడకలను కాల్చి అలాగే మూలికలను దహనం చేసి ఆ భస్మాన్ని పౌర్ణమి పౌర్ణమికి యంత్రం పైన అభిషేకం చేసి ఆ భస్మాన్ని మీ అందరికీ ప్రసాదంగా ఇవ్వాలన్న సంకల్పంతో ముందుకు సాగిపోతున్నాం తొందరలో. కాబట్టి గోసేవకు మీరందరూ తరలిరండి, గోసేవలో పాలు పంచుకోండి. ఆ గోమాతకు ఆ సాయి కృపకు పాత్రులు కింద వైజీ ప్రసాద్, పద్మజ, శ్రీజన్, సీత, అంజని, శ్రీష్ట, అనిత, అలాగే శ్రీనివాసరావు, విజయశాంతి, వెంకట వాణి, రత్నకిషోర్, వెంకట బాలగిరీష్, పి గోపి, శాంతి, నీతుప్రియ, బి జయం, జయరామరెడ్డి, పార్వతి, త్రివేణి, ఉదయకుమార్ రెడ్డి, సాయి హస్వంత్, విమలాదేవి, లక్ష్మీ నరసింహారావు, గాయత్రి, ప్రణవ్, రాజలక్ష్మి, కౌశిక్నాథ్, విజయలక్ష్మి, అదిత్రి, అభిరామ్, అఖిల, వీరందరూ కూడా గోసేవా కార్యక్రమంలో పాల్పంచుకుంటూ ఉన్నారు. మీ అందరికీ ఆ గోమాత కృప పరిపూర్ణంగా లభించాలని, మీరందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. ఆ సాయినాథుడు కృప మీపై పరిపూర్ణంగా వర్షించాలని మరొకసారి ఆశీర్వదిస్తున్నాను. అలాగే సాయి మహిమ గ్రంథ ముద్రణ కార్యక్రమంలో భాగంగా వేణి, కమల వర్ష, పూజిత, సహన వీరు కుటుంబ సభ్యులందరూ పాల్పంచుకుంటూ ఉన్నారు. సాయి కృపతో మీరందరూ వర్ధిల్లాలని, ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. అలాగే మనము చాలా ముఖ్యంగా గురుపౌర్ణమి